పెయింట్ సచ్చది కొత్త ఇచ్చోనా అబే మెసేజ్ తోను ఏయ్ నిన్న ఇక్కడ ఉండగానే నీకు ఎవడి ఇచ్చాడు మెసేజ్ నీకు అక్కడగా ఉందటి ఊళ్ళో బోల్డ్ మనికి ఉన్నాయి సెల్ ఫోన్లు ఆ ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలా ఇవే తీసుకో కమ్ టు పంప్ షెడ్ అమ్మని ఎవడి ఇచ్చాడు ఇది నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి ఈ నెంబర్ ఎర్రమగడదండి ఆ అడవ్వ అడిచాడా ఎల్ల తను ఏం పనుందో ఏంటో సాపట్కి సచ్చతే నోర్మే యాదవా ఏర్ బాబు ఆగవే ఆగవే నీ యక్కమ్మ నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకండి ఎగేసుకుపోతున్నాటి మీరు ఎదవని అది నేను చెప్పాను పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావన్నమాట ఇలా ఎన్నిసార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంక్ ఏంటి వంకకో ఆ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళడం మెసేజ్లు ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో అవుట్ గోయింగ్ ఎన్నో ఇన్కమింగ్ ఎన్నో మరే చెప్పవే చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట అది కదండి మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటున నంబర్ తప్పు నొక్కేశాను నువ్వు పొరపాటున నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడే నాకు మండింది నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చా ఎలాగో రోజు తిరిగినా మాస్టరు ఎవరు బాబు దీర్ఘాయుష్మాన్ భవ నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి మీరు సాయం చేయాలి ఏమిటి రాధగారిని పెళ్లి కుప్పించాలి మీరు చెప్తే తన కాదంతు ఆవిడ ఎటు తేల్చుకోలేకపోతుంది ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి ఏంటి మాస్టరు మీరు చెప్పేది అవునమ్మా ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పింది నేనే ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను నిన్న కల నేడు నిజం రేపు ఆశ దేవుడు లేడు రాడు రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా అది కాదు మాస్టరు చూడమ్మా పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు మార్పించాం జీవితం అంతే అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటం కాదు ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించి చేసుకోవాలని ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు అభిమానిస్తున్నాడు ఆదరిస్తానంటున్నాడు కాదనక రాధ పెళ్లి కొప్పుకుందా నిజంగానా లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు వెంటనే బయలుదేరా ఎంత మంచి మాట చెప్పావురా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా నే బతికున్నది నీ పెళ్లి చూడటానికేరా పెళ్లి అయిపోగానే టపా కట్టేస్తావా అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను రేపే బయలుదేరి వస్తున్నాను ఓకే స్టేషన్ కార్ పంపిస్తా అయ్యో అయ్యగారు పెద్దవారు ఏంటండి ఇది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు నేనేం చేశానండి తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు నా కూతుర్ని పెళ్లి కొప్పించావు నువ్వు మనిషివి కాదు నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి యువర్ రైట్ అంకుల్ నిజంగానే తను మనందరికీ దేవుడు నువ్వు కూడా నేను పెద్దరు దయచేసి నన్ను దేవుని చేయకండి నమస్కారం అండి పెళ్ళాడవిడ సొత్తంటే సచ్చిపోయిన మా ఆవిడ గుర్తు వచ్చేస్తుందరా ఇంతకీ నీ ఆవిడ ఎలా చచ్చిపోయింది దానికో ఎంత అలవాటు ఉండేది ఏ తడికి చచ్చిపోయిపా నిప్పు కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుసు మరీ కొన్నది ఆ అలవాటు తోటే ఒకసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి రెండు గరిట్లు నోట్లో వేసుకుంది ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే సచ్చి అసలు ఈయన చేసుకున్నందుకే పోవాలి ఏమండి పెళ్లి కూతురు నాక అందంగా ఉంటే సరిపోదు ఆనందంగా కూడా ఉండాలి కాస్త నవ్వండి అది మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి ఆహా పెళ్లి కూడా కట్టప్పుడు అదిరిపోయి బ్రదరు థ్యాంక్స్ బ్రదర్ దేనికి నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో తప్పకుండా రాధా నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం అలాగే చెద్దరు కానీ ఈ పెళ్ళి అవనివ్వండి అమాన్ మోస్ట్ వెల్కమ్ అమ్మా టేక్ యువర్ సీట్ కూర్చోండి Thank you.
దేవుడు దేవుడు ఎవరండి? నువ్వే. నేను దేవుడిని ఏంటండి? నా పేరు బోలక్ సింగ్. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పలేవురా. క్షమించండి మాస్టర్. ఏమిట్రా ఇది? నువ్వు బతుకుని రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా? మీరేగా చెప్పారు మాస్టర్, ప్రేమించి ప్రతి వాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదని. ఏమైందిరా? పైకి పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా? ఇప్పుడే ఇప్పుడే నలుగురులో నిలదీద్దాంరా. వద్దు మాస్టర్, అమ్మాయి గారు నాకు ఇచ్చి పిలిచేటు అయ్యగారికి ఇష్టం లేదు. కాదని నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారు సుఖపడలేదు. ఏ ఏడాది పట్టి కష్టపడితే 5,000 సంపాదించగలిగాను. ఆ డబ్బుతో ఆవిడ కష్టపెట్టగలను కానీ సుఖపెట్టలేను. అదే అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ తిరగచ్చు, పెద్ద పెద్ద మేడల్లో ఉండొచ్చు. ఆస్తి అంతస్తు మనిషికి హోదానిస్తాయేమో కానీ సంతోషాన్ని ఇవ్వలేదురా. మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు. బతకటానికి డబ్బు కూడా కావాలి మాస్టరు, అది నా దగ్గర లేదు. కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి. అమ్మాయి గారు అబ్బాయి చేసుకుంటే సంతోషంగా ఉంటారు. నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా? అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనెందుకు బాధపడతానండి? కానీ రాధకి నిజం తెలిస్తే. దయచేసి చెప్పకండి. అందరి దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు, మళ్ళీ బతికించకండి. ఈ పెళ్లి జరగనివ్వండి. బాబు మంగళ సూత్ర ధారణం చేయండి. మా బ్రదర్ ఏడి నువ్వెందుకు వచ్చావు? అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్ళవుతుంది తెలిసి ఆపుదామని వెళ్తున్నాను. ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చావనిగా. నీ పెళ్ళవుతుంది కదా అని. నువ్వు లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది? అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా? నీ లవర్ పెళ్లి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను, పద. నువ్వెందుకు? నీ వెళ్తే సరిపోతుంది, నువ్వు వెళ్ళు, ముహూర్తం టైం మించిపోతుంది. ఎలాగూ కుదిరిన పెళ్లే కదా, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను. కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టను. మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్, వైబ్రేషన్ ఉండటం చూడా. మాకు తెలుసు నువ్వు నోరు మూసుకో, పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్. అసలు ఈడేవో డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఆ ఏంటి, రేపు మీ అమ్మ జనమా? 50 బిందులు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సోదరు గారు కూతురు పెళ్లి, రేపు కూడా వండాలి అడుతున్నాడు. నిదినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకో వచ్చి పోతాను. దీంతో 96 బిందులు ఎడవుళ్ళు మరిచిపోతావు, గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో ఎక్కడ దొరికాడు రాయుడు? ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి పీటల నుంచి పారిపోయానని కంగారు పడ్డారా? మా బ్రదర్ కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటికి వెళ్లాల్సి వచ్చింది. అయ్యా మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముహూర్తానికి టైం అయిపోతుంది. ముందు టేక్ యువర్ పీటా, ప్లీజ్ కమాన్ రండి. పదండి. ఏంటి బాబు పీటల మీద అతను కూర్చోబెట్టారు? పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకల్. నేను పెళ్లి కొడుకు ఏంటి? మాస్టర్ నాకు అంతా చెప్పారు. రాధా ఆగు, ఇతను ఎవరో పరాయి మనిషి కాదు, నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి. అర్థం కాలేదా? చూడు. మీ నాన్నగారు మనకి చెప్పారు చంపేయమని, వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు. నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి నన్ను మోసం చేస్తావా? మోసం చేస్తావా? ప్రేమ కోసం దేనినైనా త్యాగం చేయొచ్చు బ్రదర్, కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు.
మీ ప్రేమ చాలా గొప్పది రాదా, అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి మీ మనవడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా? ఏం మాట్లాడమంటారు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సర్దిద్దుతారు, పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి? చూడండి అంకుల్, ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులున్న ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు. మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు. ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని ఈ పెళ్లి చేయండి. నేను చేయను, దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు, మా స్థాయికి తగ్గ మరొకరిని తీసుకొస్తాను. అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికి ఇచ్చి మాత్రం చస్తే చేయను. రాదా, రా బయటికి. రావద్దమ్మా, అక్కడ కూర్చో. అమ్మా నీకేం తెలియదు, నువ్వు నోర్మూసుకో. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా. ఏంట్రా నాకు తెలియంది, నీకు తెలిసింది? ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే? ప్రాణాలు తీయడం గొప్ప కాదురా, ప్రాణాలు పోయడం గొప్ప, ప్రేమని చంపడం గొప్ప కాదు, ప్రేమని బతికించడం గొప్ప. ఇదిగో పెద్దదాన్ని, నీకేం తెలీదు. పెద్దదాన్ని కాబట్టేరా అన్ని తెలిసి మాట్లాడుతున్నాను. పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి, కానీ పెద్దవాడు బలవంతంతో కాదు. ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు. కన్నదికి దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరిపించు. ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడికి ఆస్తి పాస్తి ఎందుకు రావి? అవి ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తును తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు. ఏ రోజైనా సుఖపడిందా? నవ్వుతూ ఇంటికి వచ్చిందా? అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది. ఊరు ఊరు మంగళ మీద పడడం వంటి సీరియల్ మధ్యలో యాడ్ లైన్ నోర్మి. చూడండి అంకుల్, దేవుడికి ఆస్తి లేదనగా ఈ పెళ్లి చేయనంటున్నారు. మీకు ఎంత ఆస్తి ఉందో చెప్పండి, 2 కోట్ల 3 కోట్ల చెప్పండి, దానికి రెట్టింపు ఆస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను. వీడితో మాట్లాడు బాబు, శాస్త్రి గారు మీరు కానివ్వండి. అమ్మా అయ్యగారు చెప్పకుండా. వాడు చెప్పేదేంటి? వాడిని కన్న దాన్ని నేను చెప్తున్నాను, కట్టించు తాళి. ఆల్ రైట్, నా సర్వీస్ లో పెళ్లిలో ఎన్నో టెన్షన్లు చూశాను, కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు. ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది, ఏదైతే అదే అవుద్ది. కమాన్ బాబు, టేక్ దిస్ తాళి, కట్టు. చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు, చేయని కూడా. మీకు ఇష్టం లేకపోతే అమ్మాయికి నేను పెళ్లి చేసుకోను. ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా, పెళ్లి చేస్తానన్నారే, కానీ ఒరే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదురా అని ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసేవాడి కదండి. అయ్యగారు ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు, మరి మీకో న్యాయము మాకో న్యాయమునా? రే నీకు చెప్పేటోండి కాదు, కానీ ఒక్క మాట, నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్లు తెప్పించి తాగిస్తాను. మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా? లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడరా? దేవుడు దేవుడు అంత మంచోడరా? కాదనకుండా ఈ పెళ్లి చేయరా, నేను సచ్చే వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోతానరా. నాన్నా చిన్నప్పటి నుంచి నేను ఏది అడగకుండానే నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు, ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను. నాకు దేవుడు నీవు నాన్న, తను లేకపోతే నేను బతకలేను నాన్న. మీరు లోకలా? మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అయ్యో నా పేరు రాదండి. ఓ రాధా, గుడ్. బై ది వే ఇంతకు ముందు మీరు ఏమైనా లవ్లో పడ్డారా? అయ్యో లేదండి. వెరీ గుడ్, అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? పిన్ని? నాకు కావాల్సింది మీ పిన్ని కాదండి, మీరే. పిన్ని? మీ పిన్ని కావాలంటే వేరే సంబంధం చూస్తానండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇన్నాళ్ళు ఎవరైనా నీకు ఎవరన్నా అడిగితే ఎవరు లేని అనాథనని చెప్పుకునేవాడిని, ఇక నుంచి నాకు నా బ్రదర్ నన్ను గర్వంగా చెప్పుకుంటాను. ఏంటమ్మా జాకెట్ ఊడిపోయిందా? కాదు, ఈ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? కళ్ళ మోసుకొచ్చేస్తా.
ఇప్పుడు మనందరం ఫోటో తీయించుకుందాం రండి ఫోటోగ్రాఫర్ ఫోటో తీ స్మైల్ ప్లీజ్ చూస్తే గజాలా